కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ప్రచారం కొనసాగుతోంది. బాలానగర్ డివిజన్ పరిధిలోని జనసేన బీజేపీ నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు. డివిజన్ లో నాలా నిర్మాణ పనులు జరగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రజలకు మంచి పాలన అందించే దిశగా తాను కృషి చేస్తానని ప్రేమ్ కుమార్ అన్నారు. ఈ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించి ఎమ్మెల్యేగా చేయాలని ప్రజలను కోరారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. కొత్తవి అట్లాగే పెట్టుకుని ఇస్తాం ఇస్తాం అని వాళ్ళు మత్తి పెడుతూ ఓటు వేయించుకుంటా ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా మళ్ళా ఆయనకు మోసపోయి ఓటు వేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మీరందరూ కూడా బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ నేను నిలబడడం జరిగింది. గాజు ద్రాసు గుర్తుకి మీరంతా ఓటు వేసి గెలిపించవలసిందిగా అత్యంత మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీ అందరి మధ్యలో ఉండి మీ ఎన్నుదంట ఉంటూ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఖచ్చితంగా సాల్వ్ చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీ మధ్యనే ఉంటా, మీ మధ్యనే అన్ని సమస్యలు తెలుసుకుంటా. ప్రతి వారం కూడా ఏ డివిజన్ కా డివిజన్ బాలానగర్ డివిజన్లో మరి పాదయాత్ర మేము చేయడం జరుగుతుంది. పాదయాత్ర ఇక్కడ ప్రజలు అనేక సమస్యల గురించి చెప్పడం జరిగింది. మరి ఎప్పటి నుంచో నాలా సమస్య అట్లా ఉండిపోయింది. ఈరోజు వరకు కూడా నాలా వాల్స్ సైడ్ వాల్స్ కానీ కింద ఫ్లోరింగ్లు కానీ ఏమి వేయకుండా దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఇక్కడ గ్రౌండ్ వాటర్ మరి పొల్యూషన్ అవడం జరుగుతూ ఉంది. మరి 10 సంవత్సరాల నుంచి కూడా అట్లాగే ఉండడం జరుగుతూ ఉంది. అట్లాగే చాలామందికి కూడా రేషన్ కార్డులు లేవని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అట్లాగే మరి వీడియోస్ పెన్షన్స్ కానీ మళ్ళా చాలామంది కూడా పెన్షన్స్ కూడా రాలేదని చెప్పడం జరుగుతూ ఉంది. అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు చాలా అసలు చెప్పాలంటే కాన్స్టిట్యూన్సీ మొత్తం మీదే ఒక 160 ఇళ్ళు మాత్రమే ఇవ్వటం జరిగింది. మరి 30,000 మంది అప్లై చేసుకుంటే మరి ఇంత అంత మరి వాళ్ళందరూ కూడా పక్కన పెట్టి చేయడం జరిగింది. యాక్చువల్గా మన కాన్స్టిట్యూన్సీలో గవర్నమెంట్ లాంటి చాలా ఉంది. మరి ఇక్కడ కట్టించి వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. మరి అలా కట్టకుండా అట్లాగే అట్టిపెట్టి ఆ ల్యాండ్ని మరి చాలామంది మరి మన ఎమ్మెల్యే గారు ఆయన అనుచరులు చాలామంది దాన్ని కబ్జా గురి చేస్తూ మరి కబ్జా కోర్లుగా తయారవడం జరిగింది. ఈ రోజున మరి పేదలకి ఇళ్ళు కట్టించుంటే చాలామంది కూడా అద్దెలుకుంటూ మరి అద్దెలు కట్టలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత మేము పేదలకి ఇళ్ళు కట్టించడం వల్ల అయితేనేమి మరి నాలా ప్రాబ్లం ఏదైతే ఉందో అట్లాగే తెల్ల రేషన్ కార్డులు ఇప్పటివరకు ఇవ్వలేదు వాళ్ళందరికీ ఇస్తూ అట్లా పెన్షన్స్ కూడా అందరికి వచ్చేటట్టుగా ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం.